2015లోగా రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు ప్రారంభించింది. మంత్రుల జిల్లాలో పర్యటన ఉండగానే రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ శుభవార్త చెప్పింది. అన్నదాతలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రుణమాఫీ పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ 2 లక్షల మేర రుణాలను ఆగస్టు 15 వరకు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఇక ఈ పథకం అమలు ప్రక్రియపై కసరత్తు చేసిన అధికారులు తాజాగా మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ మేరకు పంట రుణమాఫీ పథకాన్ని అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ రుణమాఫీ స్వల్పకాలిక పంటల రుణాలకు వర్తించనుందని స్పష్టం చేసింది. ఇక ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినట్టుగా 12 డిసెంబర్ 2018 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య రైతులు తీసుకున్న రుణాలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్టు స్పష్టం చేసింది. మరోవైపు అన్ని పథకాల మాదిరిగానే ఈ రైతు రుణమాఫీకి కూడా రేషన్ కార్డును తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఈ మార్గదర్శకాలను బట్టి రాష్ట్రంలో ఉన్న రైతుల్లో అర్హులైన లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేయనుంది. ఆ వెంటనే లబ్ధిదారులందరి రుణాలను మాఫీ చేయనుంది ప్రభుత్వం. ఈ మేరకు రుణమాఫీ కోసం బ్యాంకర్లకు రైతులు సమర్పించాల్సిన తాజా అప్లికేషన్ ఫార్మాట్ కూడా అధికారులు విడుదల చేశారు. ఈ దరఖాస్తు పత్రంలో మొదట రైతు వ్యక్తిగత వివరాలు, ఆ తర్వాత బ్యాంకు ఖాతా వివరాలు, అనంతరం తీసుకున్న పంట రుణాలకు సంబంధించిన పూర్తి వివరాలను నింపాల్సి ఉంటుంది. అయితే ఈ పథకం గురించి రైతుల సందేహాలు, ఇబ్బందులను పరిష్కరించడానికి వ్యవసాయ శాఖ ఓ పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రైతులు తమ ఇబ్బందులను పోర్టల్ ద్వారా కానీ మండల స్థాయిలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల వద్ద కానీ తెలపాల్సి ఉంటుంది. ప్రతి అభ్యర్థనను సంబంధిత అధికారులు 30 రోజుల్లోపు పరిష్కరించి దరఖాస్తుదారునికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు వాటి బ్రాంచ్ల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు వర్తించనుంది. వ్యవసాయ శాఖ కమిషనర్, సంచాలకులు పంట రుణమాఫీ పథకాన్ని అమలు చేసే అధికారిగా ఉంటారు. వ్యవసాయ శాఖ సంచాలకులు ఎన్ఐసి సంయుక్తంగా ఈ పథకం అమలు కోసం ఒక ఐటీ పోర్టల్ ను నిర్వహించనున్నారు. ఈ ఐటీ పోర్టల్ లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంట్ డేటా సేకరణ, డేటా వాలిడేషన్, అర్హత మొత్తాన్ని నిర్ణయించడానికి సౌకర్యం ఉంటుంది. ఈ ఐటీ పోర్టల్ లో ఆర్థిక శాఖ నిర్వహించే IFMIS పోర్టల్ కి బిల్లులు సమర్పించడం, ఈ పథకానికి సంబంధించిన భాగస్వాములందరితో సమాచారాన్ని పంచుకోవటానికి, రైతులు ఇచ్చే కంప్లైంట్స్ పరిష్కారానికి మాడ్యూల్స్ ఉండనున్నాయి. ఇదిలా ఉంటే PACS ల విషయంలో రుణమాఫీ మొత్తాన్ని DCCB లేదా బ్యాంక్ బ్రాంచ్ కు విడుదల చేయనున్నారు. ఈ బ్యాంకు నుంచి రుణమాఫీ సొమ్ము మొత్తాన్ని PACS లో ఉన్న రైతు ఖాతాలో జమ చేయనున్నారు. ఇదిలా ఉంటే రైతుకు 2 లక్షలకు మించిన రుణం ఉంటుందో, ఆ రైతులకు 2 లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తర్వాత అర్హత గల 2 లక్షల మొత్తాన్ని రైతుకు చెందిన రుణ ఖాతాలకు ప్రభుత్వం బదిలీ చేయనుంది. మరోవైపు ఈ రుణమాఫీ SHలు, JLTలు, RNGలు, SECS కు తీసుకున్న రుణాలకు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కంపెనీలు, ఫర్మ్స్ వంటి సంస్థలకు ఇచ్చిన పంట రుణాలకు వర్తించదని, కానీ PACS ద్వారా తీసుకున్న రుణాలకు వర్తించనుంది. రుణమాఫీ వల్ల తెలంగాణ వ్యాప్తంగా 47 లక్షల మంది అన్నదాతలకు ఈ స్కీమ్ ద్వారా మేలు జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో BC రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పంచాయతీల ఎన్నికలకు సంబంధించి BC రిజర్వేషన్ల పెంపుపై సచివాలయంలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు, రాబోయే ఎన్నికల్లో వాటి పెంపునకు సంబంధించిన అంశాలను వెల్లడించాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గత పంచాయతీ ఎన్నికలకు అనుసరించిన విధానం రానున్న పంచాయతీ ఎన్నికలకు సన్నద్దమవుతున్న తీరును అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటికే కుల గణనకు ఆమోదం తెలిపినందున దాని ఆధారంగా పంచాయతీ ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందని, అందుకు ఎంత సమయం తీసుకుంటారని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. కర్ణాటకలో 2015లో, బీహార్లో 2023లో కుల గణన చేశారని,
ఆంధ్రప్రదేశ్లో కులగణన చేసిన వివరాలు ఇంకా బయట పెట్టలేదని అధికారులు వివరించారు. 2011లో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన కులగణన ఫార్మాట్ 53 కాలమ్స్తో ఉందని, దానికి మరో 3 కాలమ్స్ జోడించి కులగణన చేపడితే కనీసం 5.5 నెలల సమయం పడుతుందని అధికారులు వివరించారు. బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోకుండా త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల వరకు అనుసరించిన విధానాలు, వివిధ రాష్ట్రాల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసులు, వాటి తీర్పులు, పర్యవసానాలను జానారెడ్డి వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు ఇప్పటివరకు అనుసరించిన విధానాలపై కాలక్రమ పట్టిక రూపొందించాలని, ఏవైనా సందేహాలు వస్తే జానారెడ్డితో పాటు పంచాయతీరాజ్ శాఖ నిపుణులు, మాజీ ఉన్నతాధికారుల సలహాలు తీసుకోవాలని, చట్టపరమైన విషయాల్లో అడ్వకేట్ జనరల్తో చర్చించాలని సూచించారు. మిగతా రాష్ట్రాలు రిజర్వేషన్ల విషయంలో అనుసరిస్తున్న విషయాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. త్వరగా ఆయా అంశాలపై నివేదిక రూపొందిస్తే శాసనసభ సమావేశాలకు ముందే మరోసారి సమావేశమై ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుందామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.